ఛానల్ మీ సీతారామ కొరియోగ్రాఫర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బ్లాగ్ తీయడానికి ముఖ్యమైన కారణం ఉంది. అది ఏంటంటే అంటే నాకు కూచిపూడి నేర్పించిన నా గురువు గారైన శ్రీమతి శిష్ల పద్మశ్రీ గారిని మీకు పరిచయం చేయడానికి రండి. నేను కూచిపూడి కోర్సు స్టార్ట్ చేస్తున్నానండి. దానికి సంబంధించి మీ ప్రోత్సాహం నాకు కావాలని, మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరుగుతుంది. నాకు అతి తక్కువ కాలంలోనే కూచిపూడి విద్యని నాకు అభ్యసించారు, నాకు భిక్ష వేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను దానికి. ఇప్పుడు ఆర్ట్ అనేది ఒక దేవుడు ఇచ్చినటువంటి వరం. ఎందుకంటే అందరూ ఉన్నావు, లక్షల మంది ఉన్నావు, లక్షల మందిలో 100 మంది కూడా కళాకారులు లేరు. ఎందుకనంటే దైవదత్తమైనవి కళలన్నీ, సంగీతం కానీ, నాట్యం కానీ, వీణా బలి ఏవైనా కూడా దైవదత్తం అంటే దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఇక్కడ మనం రాం, ఇక్కడ చేయలేము. అలాగే నాకు తను కొంచెం లేటుగా అందరికన్నా అంటే అందరు 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటూ 7 ఏళ్ళు నేర్చుకునేటువంటి సందర్భంలో సీత నా దగ్గరికి 20 ఏళ్ళ పిల్లప్పుడు వచ్చింది. అప్పుడు నేను అన్న 20 ఏళ్ళు నీకు నువ్వు ఎలా చేయగలుగుతావు అమ్మ, నేను చేస్తానండి అని చెప్పింది. ఆ మాట నిలబెట్టుకుని నా దగ్గర చాలా కఠినమైన శిక్షణ ఇచ్చాను నేను ఆ అమ్మాయికి. తను కూడా అలాగే తీసుకుంది. ఏనాడు కూడా నేను చేయలేను, నాకు వద్దు అని తను ఎప్పుడు నాకు చెప్పలేదు. నేను పొద్దున చెప్పిన స్టెప్ సాయంత్రం చేసేది, సాయంత్రం చెప్పింది పొద్దున చేసేది. చాలా అనతి కాలంలోనే ఒక 2 ఇయర్స్ అయ్యేటప్పటికే తను ఒక డ్యాన్సర్గా చేయగలిగిన స్థాయికి వచ్చింది. తర్వాత ఇంకొక 4 ఏళ్ళు నేర్చుకొని ఈ కూచిపూడి ప్రాజెక్టు చేయాలని, ప్రోగ్రామ్స్ ఇవ్వాలని సంకల్పించి నా దగ్గరికి వచ్చి అడిగింది. ఈరోజు నేను అలా నేను చేయమని తను ప్రోత్సహించాను. ఎందుకంటే కళ అనేది అంత ఎక్కడ చూసినా ఎక్కడైనా చేయొచ్చు. భగవంతుడికి కూడా నృత్యం దర్శయామి అంటాం. నృత్యం అంటే నాట్యం, దర్శనం వరకు అయ్యేవరకు చూపిస్తున్నాం, చేసి చూపిస్తున్నాం. ఏం గానం శ్రవ్యయామి అన్నారు. గానం అంటే పాడటం, అది కూడా శ్రావ్యంగా ఉంటుంది అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎవరికైనా కానీ. అలాంటిది ఈరోజు నా దగ్గరికి వచ్చి సీత చాలా మంచి పని చేసింది అడిగింది నన్ను. నేను చాలా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఇంకా ఇలాగే చాలా ప్రాజెక్టులు చేయాలి తను. తనకి ఎటువంటి ప్రోత్సాహం కావాలన్నా కూడా నేను తప్పకుండా తనకి అందిస్తాను. ఎటు ఈరోజు వచ్చాం కదా, మీకు చాలా చాలా రుణపడి ఉంటాను గురువుగారు. నా జీవితాంతా రుణపడి ఉంటాను. ఈరోజు వచ్చాం కదా, ఇప్పటికీ మా గురువుగారు ఇంకా కొంతమంది పిల్లలకి శిక్షణ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎంత బాగా చక్కగా నేర్పిస్తున్నారో అసలు వాళ్ళ అభినయం, నాట్యం ఈరోజు చూద్దాము. తప్పకుండా మీకు చూపించాల్సిందే, రండి చూద్దాం. ఏంటి బొట్టి లేకుండా బతుకుతారు, ఎట్లా బతుకుతారు? కొంత కనపడటం లేదు. Thank you.
మీ ఇద్దరు కూడా పోయి నుంచొని ఇటు చూడండి మేడం. గట్టిగా చెప్పండి. ఇలాంటివన్నీ ఉంటే మీరు నేర్చుకోలేరు. మీరు చదువు స్కూల్లో నోట్స్ రాయబడి మేడం ఏం చేస్తారు మీరు చెప్పండి ఒక్కసారి. ఏం చెప్తారు ఇంకా తప్పు చేస్తే నేను లోన్ చేయండి అని చెప్పారు సార్. నేను లోన్ చేస్తాను మన ఫ్రెండ్ మీరు నీళ్ళ ఉన్న మీరు మీరు బాగా చదువుకోలేదు కాబట్టి నీళ్ళలో ఉన్నారు. ఏమ్మా నువ్వు ప్రత్యేక అభిమానాన్ని ఉంచుకోవాలి చాలా ఎడపడి తెలుసా. ఇప్పుడు రెండింటి నీకు కొంచెం కష్టం ఏమన్నంటే ఆయన అంటే అన్నారులే అని వదిలేసుకునే భావన నేను అవునో చెప్తున్నా. అప్పుడు మీకు ఏ జనం వస్తాయి అంటే అన్నారులే మన ఇచ్చుకుని ఇచ్చుకున్నారు లేదా సరిచారులే కొట్టే అంటే నీకు ఒక దెబ్బ ఒక దెబ్బ రెండో ఏం కదా పూర్తి కంటాం కానీ కొట్టలేదు అమ్మా అవ్వనుకుంటే నీ రెండు అవకాశాలు అందరికీ రావు. వీళ్ళందరి కోసం కాదు మరి వీళ్ళందరి కోసం రూమ్ ఫోటోలే ఇప్పుడు వీళ్ళందరి కోసం మళ్ళీ వీళ్ళు బయలుదేరాలి కదా. సరే నెక్స్ట్ జనరేషన్ చెప్పండి డాన్స్ లో నెక్స్ట్ జనరేషన్ చెప్పండి. స్మైలీ వర్ష మమ్మీ కింద